ఒక ఈమెయిల్ చూద్దామండి. శిరీష గారు టొరంటో నుంచి పంపించారు. ఈ మాసాన్ని మార్గశీర్షము అంటారు. ఎందుకని? ఇంకొక విశేషం ఉందా? ఇందాక చెప్పుకున్నాం కదా, సౌరమానాన్ని అనుసరించి సూర్యుడి గతిని అనుసరించి ధనుర్మాసం అన్నాం. మన తెలుగు వాళ్ళకి చాంద్రమానం. అంచేత చంద్రుడు ఒక్కొక్క నక్షత్రముతో కలిసి ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి ఏ నెలలో ఉంటుందో ఆ నెల ఆ పేరుతో నడుస్తుంది. ఇక్కడ మృగశిరా నక్షత్రంతో చంద్రుడు కలుస్తాడు. అంచేత మృగశిరా సంబంధమైంది కనుక మార్గశీర్షము. ఇది విశేషం. తమాషా ఏమిటంటే, మృగశీర్ష నక్షత్రం పద్మావతి అమ్మవారి నక్షత్రం, స్వామిది శ్రవణ నక్షత్రం. ఇది కూడా ఒక విశేషం. అంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉండగా ఆరాధన చేయడం చాలా విశేషం. పైగా పౌర్ణమితో మృగశిర కలవడం. పౌర్ణిమ చంద్రుడు కదా, చంద్ర వంశము లోపల కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకని ఈ ధనుర్మాసానికి, ప్రత్యేకించి మార్గశిర మాసానికి చాలా విశేషం. అంతేకాకుండా భగవద్గీతలో అంటాడు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. ఋతువులలో వసంత ఋతువుట, మాసాల్లో మార్గశీర్ష అంట. ఇదేమిటండి, అది గొప్ప అయితే దానికే ఉండాలి, దీనికే ఉండాలి కదా అంటారా? దీనికే వేదాంతార్థం చెప్పుకోవాలి. మార్గశీర్షము, మనం అనుసరించాల్సిన మార్గాలలో ఉత్తమమైన మార్గం ఏమిటి? భగవద్గీతలో కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం అన్నాడు, మరొకటి అన్నాడు, అన్నీ చెప్పి 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 భక్తి యోగం అన్నాడు చివరికి. అది కూడా దాటిపోయి ప్రపత్తి మామేకం శరణం వ్రజ అంటే శరణాగతి. అన్ని మార్గాలలోకెల్లా కూడా శ్రేష్టమైన మార్గము శరణాగతి. దీనికి పెద్ద హడావిడి పడవక్కర్లేదు. అన్నమయ్య భాషలో, గతి అయి నన్ను రక్షింతువో కాక శిక్షింతువో అను వెరపెల్ల వెడచి నీ పాదము చేరితి. నువ్వేం చేసుకున్నావు చేసుకో. మనకి పెద్దలు ఒకరు ఉండేవారు, సంతాన గోపాలాచార్యుల వాటిని, 13 భాషలో నిధి. ఆయన ఒక చోట అన్నారు, శరణాగతి అంటే ఏం లేదు నాయన, ఆంగ్ల పరిభాషలో దేవుడు అంటే గాడ్ అని ఉంది కదా, ఆయన ముందు స్పెల్లింగ్ తిరగేసినట్టుగా పడితే చాలు అన్నారు. అంటే భగవంతుని ముందు విశ్వాసముతో పడి ఉండుట, అదే శరణాగతి. ఆ శరణాగతి తత్వాన్ని చెప్పిన, వైభవాన్ని చెప్పిన మాసం కనుక దీన్ని మార్గశీర్ష మాసం. అంటే నక్షత్రమండలం పద్ధతి, సౌరమండలం, చంద్ర పద్ధతి, దీంతో పాటుగా వేదాంతార్థం ఇది. అందుకని మార్గశిర మాసం అని చెప్పి చాలా గొప్పగా ప్రసిద్ధి దీనికి. ఇది విశేషం. మరొక ఉత్తరం.